బరువు తగ్గాలనుకుంటున్నారా? ఆయుర్వేద గుణాలున్న బీ బెటర్ వాడండి, తగ్గండి. ఆర్డర్ కే డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేయండి. నమస్తే సార్. నమస్తే అండి. అసూయ అండ్ దాంతోపాటు ఓర్వలేని మనస్తత్వాలు, స్పెషల్లీ అసూయ అనేది నాకు తెలిసి మన మీద ఎవరైనా అసూయ చూపిస్తున్నారు అంటే అది మన ఇంట్లో వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మన రిలేటివ్స్, కొలీగ్స్, వీళ్ళు తప్ప బయట ప్రపంచం ఎవరు మన మీద అసూయ పడ్డానికి మనం ఏంటో తెలియదు. ఎప్పుడైనా సరే మనం ఎదుగుతున్నామంటేనో, లేదు అంటే వాళ్ళకంటే ఒక వన్ స్టెప్ మనం ఫార్వర్డ్గా ఉన్నామనో, లేదు వాళ్ళకంటే ముందుగా అచీవ్ చేయగలిగితేనో వెంటనే అసూయ పడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఒకే అవతల వాళ్ళకి బాధ అనిపించి అసూయ రావడం కామన్లే అని యాక్సెప్ట్ చేసేంత గొప్ప మనస్తత్వం ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే సార్, ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరైతే ఉంటారో తెలియకుండానే బాధలోకి వెళ్ళిపోతూ ఉంటారు, ఎలోన్ అయిపోతూ ఉంటారు, ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి వాళ్ళ వల్ల. ఎందుకు అంటే వాళ్ళు నెగిటివ్గా మాట్లాడడం అక్కడ వరకు మాత్రమే ఆపరు, క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. ఏం చేస్తే ఇలా జరిగిందో, ఇలా చేసింది కాబట్టి ఇలా అయింది అనేవి మాట్లాడుతూ ఉంటారు. అబ్బాయిల అమ్మాయిల విషయం తీసుకుంటే అమ్మాయిలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు దీనికి. సో ఎఫెక్టెడ్ పర్సన్కి మనం ఏం చెప్పొచ్చు, మన మీద ఒకరు అసూయ పడుతున్నారు, మనల్ని చూసి ఒకరు ఓర్వలేకపోతున్నారు అన్నప్పుడు దాన్ని మనం ఏ విధంగా యాక్సెప్ట్ చేసి లైఫ్లో ముందుకెళ్తే మన స్థాయి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అంటారు, ఏ విధంగా చూడాలి దాన్ని అసలు? మీ అసూయ ఓర్వలేనితనం అన్నది అతి సహజమైన మనిషికి ఉన్న ఒక ఎమోషన్. అది నెగిటివ్ ఎమోషనే అయినా మనిషి దాని నుంచి తప్పించుకోలేడు, ఏ స్థాయి వాళ్ళైనా సరే. ఇది ఎవరైనా అని కాదు, మనకు పురాణాల్లో కూడా చాలా ఈర్ష్యపడిన కథలు కనిపిస్తాయి. మనిషి పుట్టుక నుంచి ఏదో ఒక స్థాయిలో మనిషికి ఈర్ష్య అనేది కలుగుతుంది, అది అతి సాధారణం. అయితే నేను అన్నట్టు సాధారణ స్థాయిలోనే అది ఉంటే పర్వాలేదు, అది అసాధారణ స్థాయికి చేరితేనే ప్రమాదం. సో అసూయ అన్నది ఎవరికైనా సరే ఎందుకు కలుగుతుందంటే, తాను ఏదైనా అభద్రత ఫీల్ అయినప్పుడు, తను ఏదైనా పోగొట్టుకున్నప్పుడు, ఈ పోగొట్టుకున్న దాన్ని ఎదుటి వాళ్ళు ఎవరైనా పొందుతూ చూస్తున్నప్పుడు, తన పాస్ట్లో తను సాధించాలనుకున్నది సాధించలేకపోతే సాధించిన వాళ్ళని చూసినప్పుడు, ఇలాంటి అప్పుడు వాళ్ళకి అసూయ కలుగుతుంది. అసూయ అంటే నాకు లేనిది ఇంకొకరికి ఉందన్న భావన, ఇక నాకు రాదేమో అన్న అభద్రత, ఆ అసౌకర్యాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు, అది ఓర్వలేనితనం. అసూయ చాలా వరకు లోపల మనసులోనే ఉన్న అంతర్గతమైన భావనే అది, అంతవరకు మంచిదే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పోటీ, ఆరోగ్యకరమైన పోటీ ఉంటే అవతల వాళ్ళకంటే బాగా చదవాలని, అవతల వాళ్ళకంటే బాగా పర్ఫామ్ చేయాలని, ఇంకో బిజినెస్ కంటే మంచి లాభాలు తెచ్చుకోవాలని అనుకోవడం ఒక ఆరోగ్యకరమైన అసూయ, అది ఆరోగ్యకరమైన ఈర్ష్యన్ అని చెప్తాం దాన్ని మనం. కాంపిటేటివ్గా ఉండడం అనేది చాలా మంచిది. సో ఆ జెలస్ అనేది ఏదైతే ఉందో, కాంపిటేటివ్ కాకుండా స్థాయి దాటితే, బౌండరీ దాటితే ఇప్పుడు మనం కూడా చాలా క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటాం, మీరు ఎంత హ్యాపీగా నేను చూస్తే కొంచెం జెలస్గా ఉంది అని ధైర్యంగానే చెబుతాం, ఎందుకంటే అది చాలా సాధారణమైన ఫీల్ కాబట్టి. చెబుతున్నామంటే అది ఆరోగ్యకరమైందే, నాకు అలా ఉండాలని ఉంది అని చెప్తున్నాం. చెప్పని ఈర్ష్య ఉంటుంది చూసారా, అది రకరకాల రూపాల్లో రకరకాల భావాల్లో బయటపడుతూ ఉంటుంది. సో అటువంటి ఈర్ష్య కలిగినప్పుడు అవతల వాళ్ళు మాటలు మాట్లాడడం, యాక్షన్ చేయడం, నిజం చెప్పాలంటే అవతల వాళ్ళ వెనకాల కుట్రలు మనడం, మీకు ఏది దక్కుతోందని నేను అనుకుంటానో అది దక్కకుండా చేయడం, ఆ ప్రయత్నాలు ఎన్ని ఉన్నాయని ట్రై చేస్తారు. ఒక మీకు దక్కిందని తెలిస్తే ఎలా దక్కిందో దుష్ప్రచారం చేయడం, ఇలాంటివన్నీ ఈర్ష్యకు ప్రతిరూపాలు. ఇవన్నీ, ఈ ఈర్ష్య చాలా భయంకరమైన ఎమోషన్. ఇది ఈర్ష్య ఏం చేస్తుందంటే భావనతో ఆపకుండా ముందుకు దాటి వాళ్ళు అసలు ఎప్పుడూ చెయ్యని, చెయ్యాలనుకోని పనులు వాళ్ళ చేత చేయించేది ఈర్ష్య. సో అలాంటి ఈర్ష్య ఉండటం చాలా ప్రమాదకరం, ఎవరికి, పక్క వాళ్ళకి కాదు వీళ్ళకే. ఒక్కొక్కసారి ఎంత ఈర్ష్య పడినా అవతల వాళ్ళు ఎదుగుతూనే ఉంటారు. మీ ఈర్ష్య మిమ్మల్ని కాలుస్తుంది తప్ప ఎదుటి వాళ్ళ అభివృద్ధిని మాత్రం అడ్డుకోదు. మెంటల్లీ వాళ్ళు కూడా చాలా ఇదైపోతూ ఉంటారు, దాని గురించి ఆలోచించి 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 ఎన్ని కుట్రలు పనినా అవతల వాడి ఎదుగుదల ఆగదు, అవతల వాడి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవేవి ఎక్కడ పోవు, అట్లీస్ట్ రియలైజ్ అవ్వరు. ఒక బౌద్ధ సన్యాసి వాళ్ళ శిష్యులందరినీ పిలిచి, రేపు మీరు ఎవరైతే ఈర్ష్యపడుతున్నారో వాళ్ళ పేర్లు రాసిన ఆలుగడ్డని తీసుకురండి అన్నాడు. సో వాళ్ళందరూ ఈయన ఎందుకు చెప్పాడో అర్థం కావట్లేదు అని అందరూ ఒక్కొక్కరు ఓ బ్యాగుతో ఒకరు
ఇంకొంచెం పెద్ద బ్యాగు, ఒకరు ఒక మూటతో, ఒకరు కొన్ని ఆలుగడ్డలతో వచ్చారు. దాని మీద వాళ్ళకి ఎవరంటే ఇర్షో వాళ్ళ పేరు రాసి తీసుకురావాలి. తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఆయన ఎక్కడికి వెళ్ళినా మీరు నా క్లాస్ అయిపోయిన తర్వాత మీరు తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఈ మూట మీతో ఉన్న ఈ ఆలుని తీసుకెళ్ళాలి. సో వాళ్ళు అలాగే ఎందుకు చెప్పాడు అయినా అర్థం కావట్లేదు. పైగా బౌద్ధ సన్యాసులు అంటే వాళ్ళు చాలా జ్ఞానం ఉంటుంది, ఏదో కారణంతోనే చెప్తుంటారు. తీసుకెళ్ళారు. ఒకరోజు అయింది, మళ్ళీ మరుసటి రోజు క్లాస్కి వచ్చారు. నేను చెప్పేంతవరకు మీరు మీతోనే ఉండాలి అన్నాడు. అవి ఎలా తీసుకెళ్లారు, ఒకరోజు, రెండు రోజులు, మూడు రోజులు, నాలుగు రోజులు, వారం రోజులు, 10 రోజులు అయింది, అవి చెడిపోయాయి, వాసన రావడం మొదలుపెట్టాయి. మీరు మోయాల్సింది, తీసుకువెళ్ళాల్సింది అంటున్నాడు. 11-12 రోజులు అయ్యాక ఇంకా తట్టుకోలేకపోయారు. స్వామి ఎందుకు మీరు రాయమన్నారు, ఏంటి ఈ వాసన, మేము ఎందుకు తీయాలి, మీరు వెంటనే చెప్పండి మాకు అన్నాడు. 10-12 రోజులకే మీరు ఎవరంటే ఈర్ష్య పడుతున్నారో వాళ్ళ పేర్లు రాసిన ఆలువును మోయటానికే ఆ వాసన భరించలేక ఉన్నారే, అంతకంటే భయంకరమైంది ఆ ఎమోషన్, మానసికమైన భావన. ఆ భావనను ఇన్నేళ్ల నుంచి మీరు మోస్తున్నారే ఈర్ష్యతో, ఆ ఈర్ష్య మీ దగ్గర నుంచి తొలగించకపోతే మీ మనస్సు ఇలాంటి దుర్వాసనే వస్తుంది. ఇది వస్తు దుర్వాసన కాదు, మన ఆలోచనకున్న దుర్వాసన. ఇది దాని నుంచి బయటపడేయాలంటే, ఇప్పుడు మీరు బయటపడాలంటే ఏం చేయాలి, చేతిలో ఉన్నవన్నీ బయటపడేయాలి. సో మీ ఈర్ష్యను కూడా పక్కన పెడితే తప్ప మీరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించలేరు అన్నాడు. ఎగ్జాక్ట్లీ సార్, ట్రూ. సో మనం మోస్తున్న దుర్వాసన ఈ ఈర్ష్య. ఈర్ష్య రావడానికి కారణం ప్రధానంగా ఏంటంటే అండి, ఒకటి అభద్రత. యాక్చువల్గా దెర్ ఈజ్ అ రొమాంటిక్ జెలసీ అని కూడా ఉంది. రొమాంటిక్ జెలసీ అంటే రిలేషన్షిప్లో జెలసీ, ఈర్ష్య అంటే రిలేషన్షిప్లో ఇద్దరి మధ్య ఒకరి పైన ఇంకొకరికి ఈర్ష్య. ఈ ఈర్ష్య ఎందుకు వస్తుందంటే వాళ్లకున్న ఇన్సెక్యూరిటీ, అంటే కంప్లీట్ కాన్ఫిడెన్స్ లేకపోవడంతో అది ఈర్ష్యగా మారుతుంది. అవును, ఈర్ష్యగా మారినప్పుడు అవి మాటలుగా మారుతాయి, భాషగా అది బయటకు వచ్చినప్పుడు వాళ్ళ మనసులో ఎక్కడో లోతులో దాగున్న భావాలన్నీ బయటపడతాయి, బయటపడినప్పుడు ఇక రిలేషన్షిప్కి డ్యామేజ్ అవ్వడం మొదలు స్టార్ట్ అవుతుంటుంది. సో ఇది ప్రమాదం, ఈ ఈర్ష్య వల్ల వస్తుంది. రెండోది కాంపిటేటివ్ జెలసీ. మీరు ఏదైనా ఒక స్పోర్ట్స్లోనో, చదువులోనో, లేదా ఒక పర్ఫార్మెన్స్లోనో ఉంటే ఆ కాంపిటీటర్ని చూస్తే, ఎవరైనా బెస్ట్ పర్ఫార్మర్ని చూస్తే ఆ బెస్ట్ పర్ఫార్మర్ గురించి ఆలోచించడం. అట్లా ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే, ఎదుటి వాళ్ళలాగా మనము ఉండాలి అని అనుకోవటం, ఎదుటి వాళ్ళ దుర్గుణాలని హైలైట్ చేసి చూపించడం. మీరేమో అవతల వాళ్ళు ఏదో సాధించారు అది మీకు కావాలి, కానీ వాళ్ళల్లో ఉన్న నెగిటివ్ థాట్స్ మాత్రం ప్రచారం చేస్తారు. అట్లా నాకు ఇష్టం లేదు, ఇలా చేశాడు, అలా చేశాడు అని తప్పులు ఒప్పుల్ని అన్నీ మార్చి మీరు స్టోరీస్గా మార్చి ప్రచారం చేస్తారు. సో ఈ కాంపిటేటివ్ జెలసీలో కూడా ఏంటంటే, ఒక స్థాయి దాటితే, అంటే కాంపిటేటివ్ జెలసీ ఎందుకు మంచిదంటే, అవతల వాళ్ళ స్థాయిలో నేను పర్ఫామ్ చేయాలని నీ ప్రయత్నం చేయటం ఉందే, అది ఆరోగ్యకరమైన ఈర్ష్య. అనారోగ్యకరమైన ఈర్ష్య ఏంటంటే, అవతల వాళ్ళు పర్ఫామ్ చేయకూడదు అనుకోవడం, వాళ్ళ అభివృద్ధి కాకూడదు అనుకోవడం. ఇవన్నీ చేయటం ద్వారా మనిషి మానసికంగా కుంగిపోయి, యాంగ్జైటీ పెరిగి, తను ఏం చేస్తున్నా తృప్తిపడలేక, అంటే తనకు అసంతృప్తి ఉంటుంది. ఎందుకంటే ఎవరో చేయాలనుకున్న పని నేను చేయాలనుకున్నా, నేను చేయట్లేదు ఇంకొకరు చేస్తున్నారన్న అసంతృప్తితో జీవిస్తుంటే అది జీవితం కాదు. కానీ అవతల వాళ్ళు మాత్రం జీవిస్తూ ఉంటారు. మీరు ఎవరి మీద ఈర్ష్య పడుతున్నారో వాళ్ళు మాత్రం హ్యాపీగా జీవిస్తుంటారు. వీటికి కారణాలు అనేకమండి. కారణాలు ఏంటంటే, ఒక్కొక్కసారి గతంలో ఎప్పుడో చిన్నప్పుడో, లేకపోతే వాళ్ళ గతంలోనో వాళ్ళు పోగొట్టుకున్నవి ఉంటాయి, పొందామని అనుకుంటూ పోగొట్టుకున్నవి ఏమైనా ఉంటాయి. రిలేషన్షిప్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, సాధించాలనుకున్నది దక్కినట్టే దక్కి పోయినవి ఏమైనా ఉంటాయి. ఇది ఈ భావన కలిగినప్పుడు, అంటే ఈ అనుభవాలు ఉన్నప్పుడంతా, ఆ తర్వాత ఎప్పుడైనా ఈ అనుభవం గుర్తొచ్చినప్పుడు, దీన్ని నేను పొందలేకపోయాను కదా, పొందిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే నచ్చదు. ఈ ఫీలింగ్ని వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే, పీపుల్ హ్యావ్ టు స్పీక్ టు సమ్వన్. వాళ్ళ మనోభావాలని చెప్పాలి. నాకెందుకు అని చూస్తే కొంచెం ఏర్షిగా ఉంటుంది, నాకు వాళ్ళని చూస్తే ఏ ఫీలింగ్ కలుగుతున్నాయి. దెర్ ఈజ్ వన్ థియరీ, షిఫ్ట్ అంటారు. మీరు ఎవరినైనా చూస్తే ఈర్ష్య కలిగితే మీరు వీటిని అబ్జర్వ్ చేయాలి. ఒకటి షిఫ్ట్. షిఫ్ట్ అంటే ఏంటంటే, ఎస్ సెన్సేషన్స్, మీకు ఎట్లాంటి భావాలు కలుగుతున్నాయి, ఏం సెన్సేషన్స్ బాడీలో. ఒక్కొక్కసారి వణుకొచ్చేస్తుంది కొంతమంది చూస్తే, కొంతమందిని చూస్తే ఎందుకు అక్కడ ఉండాలనిపించదు, మొహం అంతా మాడిపోయి వాళ్ళని చూస్తేనే నాకు ఎందుకో కారణం వేరే చెప్తారు,
ఎందుకు ఆ మొహం చూస్తే నాకు నచ్చదండి నేను. యాక్చువల్ నచ్చకపోవడానికి వేరే కారణం మీకు ఈర్ష. సో సెన్సేషన్స్ నటిస్తారు సార్ బాగా, వాళ్ళు ఆ విషయం బయట పెట్టరు కదా కాబట్టి నటించాలి. ఇమేజెస్, వాళ్ళకి మనసులో ఇమేజ్ ఒకటి వస్తుంది, అంటే నా ఇమేజ్ పడిపోయింది అవతల వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు. అది ఎందుకు కొంతమందిని అవాయిడ్ చేస్తారు, వాళ్ళు నా ముందు బాగా రిచ్, వీళ్ళ కారు బ్రాండ్ చాలా పెద్దది, వీళ్ళ ఇల్లు విల్లా మాది అపార్ట్మెంటు, ఈవిడ చీర చాలా కాస్ట్లీ. మనల్ని మనం తక్కువ చేసుకొని అవతల వాళ్ళని డామినేట్ పై స్థాయిలో ఉన్నట్లు ఊహించుకున్నప్పుడు ఆ ఇమేజెస్ ఏం వస్తున్నాయో ఆలోచించండి. ఏమి ఇమేజ్ గురించి ఆలోచిస్తున్నారు? ఎఫ్లో ఫీలింగ్స్, భావాలు, మీకు ఎటువంటి భావాలు వస్తున్నాయి? టీ థాట్స్, ఆలోచనలు, మానసిక భావాలు, ఆలోచనలు, మీ ఇమేజ్, ఇట్లాంటివన్నీ సెన్సేషన్స్, ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు మనకి ఇన్ని మార్పులు ఏవో కలుగుతున్నాయి, మనకి ఈర్ష కలిగినప్పుడు అని తెలుస్తుంది, సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది. తెలిసినప్పుడు ఆ భావాలన్నీ మార్చుకునే ప్రయత్నం చేసినప్పుడు ఈ అంతర్గతంగా ఉన్న ఈర్ష్యభావం తగ్గుతుంది. ఇక ఈర్ష్యను ఫేస్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళు చేస్తున్నప్పుడు ఏంటంటే ఈర్ష్య అని మనకు జనరల్గా అర్థం కాదు, అర్థం కాదు, చాలా సందర్భాల్లో అర్థం కాక నమ్మి 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 మోసపోతూ ఉంటారు. అలా మీకు ఎప్పుడైనా అనిపించినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మంచిది. ఇప్పుడు ఈర్ష్య కలిగిన వాళ్ళు ఏమనుకుంటారంటే, మీకు నాకు దూరం, మీరు బాగా సాధించిన వాళ్ళు, మీకు బాగా పొగరున్న వాళ్ళు, మీకు బాగా డబ్బున్న వాళ్ళు అని దూరం ఉంది అనే ఫీలింగే వాళ్ళకి ఆ ఈర్ష్య భావం కలుగుతుంది. అలా కాదు, నేను దగ్గర, నీ మనిషినే, నీకు తెలుసా నేను ఎలా సాధించానో చెప్తాను చూడు అన్నప్పుడు, అందుకే చాలామంది అభిప్రాయాలు మార్చుకున్నప్పుడు నేనేమో అనుకున్నాను కానీ చాలా మంచివాళ్ళండి, డౌన్ టు ఎర్త్, బాగా మాట్లాడతారు, అంత బాగా డబ్బున్నా, అంత సాధించినా, అంత చదువుకున్నా, ఎంత వినయంగానో మాట్లాడానంటే మీ అభిప్రాయం మారిందని. అలా మారినప్పుడు ఈర్ష్య భావన కలగదు, పైగా గౌరవం పెరుగుతుంది. కాబట్టి అవతల వాళ్ళు ఎవరైనా మన మీద ఈర్ష్యపడుతున్నారన్నప్పుడు మీరు దాన్ని ప్రచారం చేయకుండా అవతల వాళ్ళు ఈర్ష్యపడుతున్నారన్న విషయం మీరు వాళ్ళతో వెళ్ళి మాట్లాడండి. అయితే మాట్లాడుతున్నప్పుడు మీరు ఈర్ష్యపడుతున్నారన్నట్టు కాకుండా వాళ్ళతో ఏం మాట్లాడాలంటే, మీరంటే చాలా ఇష్టం అని వాళ్ళు వాళ్ళల్లో ఉన్న మంచి గుణాలని మెచ్చుకొని అప్పుడు మీరు చెప్పిన మాటలు వింటారు. మెల్లిగా మీరు ఏదైనా సాధించి ఉంటే ఏం ఎలా సాధించారో, అది ఎలా సాధ్యమైందో వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి ధైర్యం కలుగుతుంది. ఏదైతే ఈ అభద్రత ఉన్నిందో కాస్త భద్రత కలుగుతుంది. సో అలా మనం సాధించవచ్చు. రెండవది పాజిటివ్ లాంగ్వేజ్. అవతల వాళ్ళు అలా ఉన్నా ఒక రకంగా ఆలోచించండి, ఎదుటి వాళ్ళు ఈర్ష్యపడుతున్నారంటే మీ దగ్గర ఏదో వాళ్ళకు వాళ్ళ దగ్గర లేనిది మీ దగ్గర ఉందనేగా, వాళ్ళు సాధించండి మీదేదో సాధించారనేగా. సో ఆ రకంగా ఒక రకంగా గొప్పగానే ఫీల్ అవ్వచ్చు. పాజిటివ్గానే ఆలోచించండి దాన్ని, దాన్ని నెగిటివ్గా తీసుకొని మనం మళ్ళీ డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు, వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ గుడ్ అని ఆలోచించండి. సో మూడవది, ఎవరైనా అట్లాంటి భాష వాడినప్పుడు, అట్లా వాళ్ళ ఈర్ష్యను వాళ్ళు ప్రకటించినప్పుడు, వాళ్ళు వ్యక్తం చేసినప్పుడు, ఈ మాటలు విన్నప్పుడు, అది మిమ్మల్ని కాదని అనుకోవటమే శ్రేయస్కరం. మిమ్మల్నే అనుకుంటే రియాక్ట్ అవ్వకుండా ఉండలేరు. రియాక్ట్ అయినప్పుడు వాళ్ళ బాధ నిజమని అర్థమవుతుంది. వాళ్ళు వేసిన నిందలు మీ మీద ఏవైనా ఉంటే అవి నిజమే అని తేలుతుంది రియాక్ట్ అయితే. అందువల్ల వాళ్ళు మాట్లాడిన మాటలకు రియాక్ట్ అవ్వకుండా ఉండడం శ్రేయస్కరం, ఆరోగ్యం. ఇంతకు మించి ఇంకేం చెప్తాను సార్? థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. ఎందుకంటే ఈర్ష్య అనేది తెలియకుండానే అదొక నెగిటివ్ వైబ్ అండ్ నెగిటివ్ ఎమోషన్, మనల్ని మనం తెలియకుండానే మనల్ని హరింపచేస్తూ ఉంటుంది. మీరు ఇందాక చెప్పారు ఆ ఎమోషన్ మనల్ని చాలా డేంజర్ జోన్లోకి తీసుకెళ్తూ ఉంటుంది అని. చాలామంది తెలియకుండా ఆ ఎమోషన్లో బతికేస్తూ ఉంటారు, ఆ ఈర్ష్య అసూయల్లోనే బతికేస్తూ ఉంటారు. దానివల్ల ఎటువంటి లాభం అనేది ఉండదు. అట్లీస్ట్ రిలీజ్ అవ్వగలగాలి లేదా ఎక్స్ప్రెస్ చేయగలగాలి, ఈ రెండు చాలా అవసరం. ఎవరికైనా సరే దీని నుంచి బయటపడాలి అంటే, ఒకవేళ వన్ ఆన్ వన్ సెషన్ కావాలి అనుకున్నా, ఆటో ఫిజువలైజేషన్ మెడిటేషన్ త్రూ హీల్ చేసుకోవాలి అనుకున్నా, ఏ విధంగా ఉంటుంది, క్లాస్ ఎప్పుడు ఉండబోతుంది, ఒకసారి దాని డీటెయిల్స్ సార్. విజువలైజేషన్ క్లాస్ను ఈ నెల 26వ తేదీన స్టార్ట్ చేస్తున్నాం. ఈ బ్యాచ్ ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటే విజువలైజేషన్ ద్వారా మనిషి మానసిక స్థైర్యాన్ని పెంచుకోవచ్చు, మన ఆలోచనలను మార్చుకోవచ్చు. దేని నుంచి అయితే బయటపడలేకపోతున్నామో, ఏ ఆలోచనలు వదిలించుకోలేకపోతున్నామో, వాటిని వదిలించుకుని పాజిటివ్ ఆలోచనలను మనం తెచ్చుకునే అవకాశం పూర్తిగా ఉన్న స్కిల్ ఇది విజువలైజేషన్. ఈ నెల 26వ తేదీన మనం బ్యాచ్ మొదలు పెడుతున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.